మట్టి బిల్లు కాల వాపులతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక వాటర్ ట్యాంక్లో స్కూల్ని నడుపుతూ ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ప్రస్తుతం అదే స్కూల్ దగ్గర నేనున్నాను. ఇక్కడ నేర్చుకుంటున్నాడు చిన్నోడు, ఒకసారి మాట్లాడదాం. హాయ్, పేరుమా? శివకుమార్. శివకుమార్, ఏం చదువుతున్నావు? నైన్త్ క్లాస్ చదువుతున్నావు. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నావు? టైపింగా. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ స్కూల్ డ్రైవర్, మా మమ్మీ హౌస్ వైఫ్. హౌస్ వైఫా, ఓకే. ఎంతమంది మీరు? 4 మెంబర్స్. నువ్వు? మా అన్న. నువ్వు, మీ అన్న, ఓకే. ఇక్కడ ఎవరెవరు చదువుకుంటున్నారు? నేను, మా అన్న ఇద్దరు. ఇక్కడేనా? ఓకే. ఎప్పుడు వస్తావు మామూలుగా ఇక్కడికి నువ్వు? టైమింగ్? నేను 9:30కి వచ్చి రాత్రి 7కి పోతాను. 7కి వెళ్ళిపోతారా? ఓకే. ఇప్పుడు సెలవులు కాబట్టి స్కూల్ ఉంటే? స్కూల్ ఉంటే 5కి వచ్చి 8కి వెళ్ళిపోతాం. ఓకే, 8:00 వెళ్ళిపోతా. ఎట్లా ఉంది ఇక్కడ నీకు? మరి మంచిగా ఉంది. మంచి నేర్చుకోవచ్చు కదా చక్కగా. బయట అయితే నీకు అలా కుదరదు. ఏ స్కూల్ నువ్వు చదివేది? చక్కగా ఇక్కడ బాగుందా మరి వాతావరణం? నీ డ్రీమ్ ఏంటి చెప్పు. మై డ్రీమ్ పోలీస్. పోలీస్ అవ్వాలనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, సో చూస్తున్నారు కదా, అది ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది పిల్లలకి. నార్మల్గా అయితే వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు కాదేమో, ఇంత అవకాశం ఉండేది కాదేమో, బట్ ఇప్పుడు ఇక్కడ ఈ ట్రస్ట్ ద్వారా ఆ ఛాన్స్ దొరికింది వీళ్ళకి, శ్రీనివాస్ గారి ద్వారా. యా, ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అమ్మా. హాయ్ మ్యామ్. ఖుష్బు. ఖుష్బు, ఏం చదువుతున్నారు? 10th క్లాస్. 10th చదువుతున్నారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? 9th క్లాస్లో వచ్చాను. 1 ఇయర్ అయిపోయింది అయితే. అయిందా? ఓకే. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది ఇక్కడ. ఎలా చెప్తారు ఇక్కడ క్లాసెస్? ఇప్పుడు ఎలాగో స్కూల్లో చదువుకుంటారు మీరు? ఏ స్కూల్లో మీరు చదివేది? ZPHS. ఓకే, అక్కడ చదువుకుంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీకు ఏం నేర్పిస్తారు? అంటే మాకు స్కూల్లో అర్థం కానివి అయితే ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత క్లారిఫై చేస్తారు. ఎవరు చెప్తారు ఇక్కడ మీకు డౌట్స్? అక్క వాళ్ళు చెప్తారు, ఇంజనీరింగ్ అక్క వాళ్ళు. ఓకే ఓకే, వాళ్ళు సీనియర్స్. డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయా? మరి బాగా క్లియర్. 10th కదా, బాగా చదవాలి ఈసారి. అందుకే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో కూడా మాకు 10th సిలబస్ అన్ని చెప్తున్నారు. ఓ, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈజీ అవుతుంది ఇంకొంచెం మీకు కదా. చక్కగా. ఇక్కడ భోజనం అవన్నీ ఎలా ఉంటాయమ్మా? ఇక్కడ చాలా బాగుంటాయి భోజనం. ఫుడ్ ఇంటికి వెళ్తారా మరి మీరు? వెళ్తారు కదా, కంపల్సరీ. ఇంకా వెళ్ళిపోవాలి, ఇక్కడ అకామిడేషన్ అదేం ఉండదు కదా. ఓకే ఓకే. సో ఏంటి మీ డ్రీమ్ ఏంటి? టు బికమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూపర్. ఇక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళే. సో మీరు కూడా అదే పొజిషన్ ఉండాలి, ఆ బోర్డులో ఉండాలి మీ పేరు కూడా. థ్యాంక్ యూ ఖుష్బు, ఆల్ ది బెస్ట్ నాన్న. సో చూస్తున్నారు కదా, అలా మంచి మంచి డ్రీమ్స్తో ఉన్న పిల్లలు వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ అవ్వాలని కోరుకుంటుంది. అందరూ చెప్పేది ఒకటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఇది మాత్రం ఇక్కడ కంపల్సరీ అండి, కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు మాత్రమే. ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ప్రతిదీ కూడా. ఎక్కడ రూపాయి సింగిల్ ఎంపీ పెట్టాల్సిన అవసరమే లేదు. చక్కగా స్కూల్ అయిపోగానే వస్తారు, ట్యూషన్లో చదువుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు, మళ్ళీ యాజ్ యూజువల్. ఒకవేళ హాలిడేస్ అయితే మటుక మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 దాకా ఈ స్కూల్ రన్ అవుతూనే ఉంటుంది. రైట్, ఇది ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసింది. అండ్ ఇంకొంచెం ఇంకొక ఫ్లోర్ ఉంది, చూద్దాం పదండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఇప్పుడు మనం. ఒక డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పైన చదువుకుంటుంటారు. అంటే స్పేస్ కూడా సరిగ్గా సరిపోయింది, ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా వస్తున్నారట. కానీ నిజంగా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రస్ట్కి సంబంధించి, శ్రీనివాస్ గారు, వారి భార్య శాంతి గారికి చేతులెత్తి దండం పెట్టాలండి. పిల్లల్ని కూడా వద్దనుకున్నారట. ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళే మన సొంత పిల్లలు. సెపరేట్గా పిల్లలు అయితే మళ్ళీ వాళ్ళ గురించి కష్టపడి వాళ్ళ భవిష్యత్తు కోసం అని ఆలోచించాలి. అవన్నీ పక్కన పెట్టేసి నిస్వార్థమైన సేవ చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడాను. గ్రేట్ పర్సనాలిటీస్ ఇద్దరు. సో ఒకసారి వెళ్ళి మిగతాది కూడా చూద్దాం. నాకైతే వాళ్ళ గురించి చెప్పగానే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ ఫ్యామిలీని కూడా, ఫ్యామిలీ గురించి కూడా వాళ్ళు ఆలోచించలేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ సేవలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు. వెళ్దాం సెకండ్ ఫ్లోర్కి. పైకి వచ్చింది చిన్న వీళ్ళకి. ఇక్కడ ఏంటంటే ఇబ్బంది అవ్వకుండా క్లాసెస్కి షెడ్ లాగా వేశారండి రేకులతోటి. దానిపైన కొంచెం చేపల్లా కప్పారు, మళ్ళీ ఒక బ్లాక్ కవర్ తోటి అలా మొత్తం అంతా కవర్ చేశారు. అంటే వర్షం పడినా కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారని అర్థమవుతుంది. మొత్తంగా ఒక స్కూల్ అట్మాస్ఫియరే కనిపిస్తుంది ఇక్కడైతే. సో ఇది సెకండ్ ఫ్లోర్. ఇక్కడ స్టెప్స్ చూడొచ్చు మనం. ఇక్కడ ఇక్కడ వరకే, పైనుంచి ఇంకా ఎలా లేదనమాట ఇక్కడి నుంచి వెళ్ళడానికి. పైకి ఇంకా ట్యాంక్ దగ్గరికే. సో ఎవరైతే ఆ మెయింటెనెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఈ ట్రస్ట్కి సంబంధించి అయితే కేవలం ఈ 2 ఫ్లోర్స్ అనమాట. వెళ్ళండి రండి. ఈ 2 ఫ్లోర్స్ మొత్తం వాడుతున్నారు. సో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకునే వాళ్ళే. చక్కగా నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఐడి కార్డ్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలానే ఇక్కడ ఫోర్స్ చేయరంటండి, ఎందుకు రాలేదు, మొన్నటి వరకు వచ్చారు కదా, కంపల్సరీ రావాలి అని ఇలా
అయితే అలాంటి ఫోర్స్ అనేది ఏమి ఉండదు, వాళ్ళు ఇష్టమే. ఇక్కడ ఉన్న వాతావరణానికి అలవాటు పడి వాళ్ళే వస్తున్నారనమాట. సో ఇక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, కొంతమందితో మాట్లాడే ప్రయత్నించారు. హాయ్, మీ పేరు? సత్య అక్క. సత్య, ఏం చదువుతున్నారు? డిప్లొమా ఫైనల్ ఇయర్. డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఓకే, ఎప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యారు మీరు? 9th క్లాస్ నుంచి వస్తున్నారు. 9th నుంచి వస్తున్నారా? ఓకే, ఎలా ఉంది ఇక్కడ? మరి ఇక్కడ మాకు రోజు క్లాసెస్ చెప్తారు, బాగుంటుంది రోజు. అంటే మేము కూడా వేరే వాళ్ళకి క్లాసెస్ చెప్తాం మార్నింగ్ వచ్చి అందరికి. ఓ సూపర్, వింటారా మరి వాళ్ళు? వింటారు. వింటారా? అర్థమవుతాయా వాళ్ళకి? చక్కగా మీకు వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తే మీకు కూడా సబ్జెక్ట్ వస్తుందేమో. అవునక్క, అది ఒక ప్లస్ పాయింట్ అనమాట మనకి. చదువు అంటే అంతే కదా, ఇంకా ఇంకా షైన్ అవుతున్న కొద్దీ మనం ఇంకా షైన్ అవుతాం. సో ఎలా ఉంది అంటే, ఇంకా మిగతా వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మిగతా వాళ్ళకి వచ్చేటప్పటికి ఏం చెప్తామంటే, ఇక్కడ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ట్రస్ట్కి వస్తారు అందరూ. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఏం చేస్తాము, మొత్తం అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ గురించి ట్రస్ట్ ఎలా ఉంటుందో మాట్లాడి వాళ్ళకి డిప్లొమా అంటే డిప్లొమా, లేకపోతే ఇంటర్ అంటే ఇంటర్. సో ఎక్కడ ఇబ్బందికరంగా ఉండదు అన్నమాట. ఎక్కడ ఇబ్బందిగా ఉండదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం అయితేనే బాగుంటా. మరి ఇక్కడ మీకు చాలా ఏంటి, ఎట్లా స్కూల్ అంటే స్కూల్ అయిపోయి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మరి కాలేజ్ అయితే? కాలేజ్ అయిపోయి వచ్చేయాలి. అదే హాలిడేస్ అయితే కనుక 9:30 రావాలి, 8 వరకు వెళ్తారు. ఆఫ్టర్నూన్ ఫుడ్ అదంతా ఇక్కడ పెడతారు, ఏదన్నా స్నాక్స్ సాయంత్రం. ఈవినింగ్ అంతా ఉంటుంది. కాఫీ టీ బాగుందా మరి? ఇలా వాటర్ ట్యాంక్ లో చదువుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫస్ట్ అయితే జాగ్రత్తగా కూడా ఉండాలి కదా, కొంచెం మెట్లు దిగేటప్పుడు కదా. అంటే మా గురించి అని చెప్పేసి ఇవి వేపించారు, పైన గ్రిల్స్ లాగా అన్ని వేపించారు. సెక్యూరిటీ పరంగా కూడా బాగుంది. థ్యాంక్ యూ. అది స్టూడెంట్స్ అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు, థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది అని చెప్తున్నారు. నిజంగానే థ్రిల్లింగ్ గానే ఉంటుంది. స్కూల్ వాతావరణం వేరు, అంటే ఆ బిల్డింగ్స్ అవన్నీ మనకు అలవాటు పడినవి ఎప్పుడు, బట్ ఇది కొంచెం కొత్తగా ఉందని చెప్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. హాయ్. పేరమ్మా? ప్రవళిక. ఏం చదువుతున్నారు? నేను ఇంటర్ ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఓకే, ఇప్పుడు హాలిడేసా? ఎస్ హాల్. ఓకే, ఏ గ్రూప్? MPSW నర్సింగ్. నేను ట్రస్ట్కి 9th క్లాస్ నుంచి వస్తున్నాం. ఓకే, 9th క్లాస్ నుంచి అన్ని సారే చూసుకుంటారు. అంటే మాకు పేరెంట్స్ లేరు, నాకు ఒక సిస్టర్. అక్క ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్. అక్కకు కూడా అన్ని సపోర్ట్ సారే చేస్తాడు. మమ్మల్ని ఇంకా హాస్టల్లో ఉండి చదివిపిస్తున్నాడు సార్. హాస్టల్ ఫీజు అవన్నీ సారే కడుతున్నారు. ఓకే, ఇంకా ఇంకా ఎలాంటి సపోర్ట్ అయినా సరే సారే చేస్తారు. ఉండడం అవంతా ఎక్కడ మీరు? హాస్టల్లోనే. హాస్టల్లో మొత్తం హాస్టల్ అన్ని, హాస్టల్ ఫీజు ఏం ఫెసిలిటీస్ ఏమున్నా సరే. సెలవులు ఉన్నప్పుడు? సెలవులు ట్రస్ట్కి హాస్టల్. అంతేనా, ఇక్కడికి వస్తారు? ట్రస్ట్కి వస్తాము. హాలిడేస్ లో ఉన్నప్పుడు కూడా మీరు హాస్టల్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. హాలిడేస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కదా, ఇంకా సెకండ్ ఇయర్ ఉంది కదా, హాస్టల్లో ఉండదు. హాస్టల్లోనే. ఎక్కడ మీరు చదువుకునేది? నేను మదీనాగూర్ చదువు. మదీనాగూర్ పర్వాలేదు, ఇక్కడ కొంచెం దగ్గరే. దగ్గరే కదా మియాపూర్ అంటే. సో ఏం చెప్తారు కొత్తగా వచ్చే పిల్లలకి, రావాలా ఇక్కడికి వచ్చి, బెనిఫిట్ ఏంటో చెప్పండి. బెనిఫిట్ అంటే ఇప్పుడు వాళ్ళు 9th క్లాస్ నుంచి మీరు వస్తే ఇలా మంచి చదువుకోవచ్చు, మీకు ఇలా ఎలాంటిదైనా సార్ హెల్ప్ చేస్తారు. సూపర్, థ్యాంక్స్ నాన్న. సో అదే ఒకటే చెప్తున్నారు, జాబ్ వచ్చే వరకు ఇక్కడ చదువుకోవచ్చు. ఒకవేళ ఏమైనా కారణాల వల్ల సరిగ్గా చదవక ఏమైనా ఫెయిల్ అనేది అనిపిస్తే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుందండి, ఇంటర్లో జాయిన్ అవ్వచ్చు వొకేషనల్ కోర్సులో. సో అక్కడ ఎలా అయినా సరే ఏదో ఒక దగ్గర అనేది సక్సెస్ అవుతారు ఎవరైనా కూడా, ఆ కష్టపడి చదవడం అనేది. ఇక్కడ ఉన్న వాతావరణం ఏంటంటే పిల్లల్ని అంటే ఫోర్స్ చేసి ఇలా చదవండి అలా చదవండి అని కాదు, ఆల్రెడీ ఇక్కడ చదివి బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడికి వచ్చి మిగతా పిల్లలకి గైడ్ చేయడం కానీ, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం కానీ అలా చేస్తూ ఉన్నారు. సో ఆటోమేటిక్గా ఆ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. చక్కగా అలా చదువుకోవడం, చక్కగా పాస్ అయ్యి బయటికి వెళ్ళి మంచి గ్రాడ్యుయేట్స్గా ఉన్న పిల్లలు కూడా, ఎగ్జాంపుల్ ఇందాక మనం చూపించాను కదా, నీకు కొన్ని పిక్చర్స్ చూపించాను. సో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఉన్నారు చాలా సీరియస్గా చదువుకుంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు సెలవులు కదండి మనకి, సమ్మర్ కంప్లీట్ అయిపోయింది దాదాపుగా, మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మరి కొద్ది రోజుల్లో అనుకోవాలి. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే ఇంకొంతమంది కాలేజీలు ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. హాయ్, మీ పేరు? చంద్రకళ మ్యామ్. చంద్రకళ, ఏం చదువుతున్నారు? నేను బీటెక్ 3rd ఇయర్, ఇండియాకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, బీటెక్ చదువుతున్నారు. డిప్లొమా చేశారా? డిప్లొమా తర్వాత బీటెక్. బీటెక్ జాయిన్ అయ్యారు. మొత్తం ఈ సెట్ ప్రిపరేషన్ మొత్తం ట్రస్ట్లోనే. అంటే యాక్చువల్గా సాయి మీద కోర్స్ లో జాయిన్ అయ్యాము, అది ట్రస్టే ఫీజ్ పే చేశారు. సో అక్కడ మేము ప్రిపరేషన్. ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఏం చేస్తారు మీ మదర్ అండ్ ఫాదర్? ఫాదర్ లేరు, మదర్ ఇళ్ళలో పనిచేస్తారు. ఇంట్లో పనిచేస్తారా? ఓకే. ఎంతమంది అమ్మ మీరు? మా అక్క, నేను, మా తమ్ముడు. మ్యామ్ మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది, మా తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ చదువుకుంటున్నావా? తమ్ముడు అక్కడే చదువుతున్నాడు, ఊర్లో ఉన్నాడు. ఏ ఊరు మీది? మాది ఆంధ్ర, రాజమండ్రి. రాజమండ్రి దగ్గర. బట్ ఇక్కడ ఎలా ఉంది మరి ట్రస్ట్లో? ఇక్కడ చాలా బాగుంటుంది మ్యామ్, సేమ్ ఇల్లు ఇంట్లో ఎలా ఉంటామో ఇక్కడ కూడా అంతే ఫ్రీగా ఉంటాము. సార్ ఏది అడిగినా, ఇంట్లో ఇష్యూస్ ఉంటే కూడా సార్ మనీ ఇస్తారు. ఇంకా ట్రస్ట్లో నాట్ ఓన్లీ
మనీ ఇంకా మనకి ఏమన్నా సమాజంలో ఎలా ఉండాలి ఇవన్నీ నేర్పిస్తారు. క్యారెక్టర్ మొత్తం అంతా పెద్దలతో ఎలా ఉండాలి ట్రస్ట్లు ఇవన్నీ నేర్పిస్తారు మ్యామ్. సో ట్రస్ట్కి రావడం వల్ల నేను చాలా అదృష్టం. లేకపోతే ఎప్పుడో చదువు ఆపేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంట్లో కండిషన్స్ వల్ల. సో ట్రస్ట్కి రావడం వల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్. స్కూల్ యాక్చువల్గా స్కూల్కి వచ్చి సార్ మాట్లాడతారు అన్ని స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్లో 9th లోనే తీసుకుంటారు. సో నేను మా సీనియర్స్ వెళ్ళడం చూసి నేను కూడా వచ్చాను. గ్రేట్ నాన్న, నువ్వైతే బాగా చెప్పావు. ఒకవేళ చదువుకోకపోతే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం అంతే, అంత ఆప్షన్ ఉండదు ఉన్న పెరిగిన వాతావరణం బట్టి. ఇప్పుడు నువ్వు చూడు చక్కగా ఒక ఇంజనీర్. డ్రీమ్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఖచ్చితంగా అవుతావు, డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి మరి అప్పుడు. గ్రేట్, నువ్వైతే చక్కగా చదువుకుంటున్నావు, మిగతా వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ మీలాంటి వాళ్ళు. సో ఇంకా కొత్త పిల్లలు వచ్చినప్పుడు 8th 9th పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు మేమే వెళ్ళి మాట్లాడుతున్నాం స్కూల్స్ కి వెళ్ళి. ఓ సూపర్, జాయిన్ అవుతున్నారా? మరి అట్లా వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాబోతున్నారట కదా ఇంకొక 100 మెంబర్స్ దాకా. రైట్, థ్యాంక్ యూ నాన్న, బాగా చదువుకో. సో చూస్తున్నారు కదా, ఒకటే చెప్తూ ఉన్నారు తన అన్న మాట నిజంగా బాగుంది. ఒకవేళ రాలేకపోతే ఎక్కడ ఉండే వాళ్ళ మంచి, ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఒపీనియన్ కూడా మాక్సిమం అదేనండి, ఒక మంచి ప్లేస్ని, ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని అనుకోవాలి. ఇది అలాంటి ప్లేస్ని మేము మిస్ అయ్యే వాళ్ళం, మా లైఫ్ గోల్ సెట్ చేసుకుంటాము కానీ దానికి అది పూర్తి చేసుకునే మార్గాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అవి వెతికి పట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. అలాంటి ఒక మార్గాన్ని సెట్ చేస్తోంది ఈ ట్రస్ట్ అని చెప్తూ ఉన్నారు పోతుకుచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఇంకొంతమంది ఇంకా జాయిన్ అవుతున్నారట. ఇప్పుడు వచ్చిన పిల్లలే వెళ్ళి మాట్లాడడము, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ గురించి ఎంత చక్కగా చదువు చెప్తున్నారు, ఎంత మంచి స్కోప్ ఉందో స్టూడెంట్స్కి అనేది కూడా వీళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. అదే నమ్మి మిగతా పిల్లల్ని కూడా పంపించడం. ఇది మియాపూర్ ఏరియా అండి. ఇలా కొన్ని స్పెషల్ ఏరియాస్ ఉన్నాయి. ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడికి శ్రీనివాస్ గారు వెళ్ళి మాట్లాడి అక్కడ పిల్లల్ని తీసుకురావటము, ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. దగ్గర దగ్గర మొత్తంగా 700 మెంబర్స్ ఉన్నారు. అన్ని బ్రాంచ్లో కలిపి 700 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. 8th 9th 10th క్లాసు డిప్లొమా, అలాగే ఇంజనీరింగ్ 2nd 3rd 4th ఇయర్ చదువుకున్న పిల్లలు అనమాట. వీళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు. వీళ్ళకి ఇక్కడ చూడొచ్చు క్యారమ్ బోర్డ్, ఆట విడుపు, కాస్త ఇండోర్ గేమ్స్ అనమాట. మరి ఎప్పుడు చదివే కాకుండా ఇలా కొన్ని కొన్ని అండి. ఇక్కడ చూడొచ్చు రైస్ బ్యాగ్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ స్పాన్సర్స్ మీదే మొత్తంగా ట్రస్ట్ అనేది నడుస్తుందండి. ఎవరైతే స్పాన్సర్లు ఉన్నారో వాళ్ళు ఏంటంటే కొంతమంది డైరెక్ట్ కాలేజ్ వీళ్ళ ఫీజులన్నీ కూడా ఇప్పుడు సరే ఇక్కడైతే సరే ఫ్రీగా వస్తున్నారు పిల్లలు, అన్నం పెడుతున్నారు, చదువుకుంటారు, వెళ్తున్నారు. అదే మరి స్కూల్లో కాలేజీల్లో వాళ్ళు చదివించుకోరు కదా కాలేజెస్లో, అంత పెద్ద కాలేజీల్లో. అక్కడికి కూడా కొంతమంది స్పాన్సర్స్ వచ్చి వీళ్ళకి డొనేట్ చేస్తారన్నమాట. వాళ్ళే స్పాన్సర్ చేస్తారు, ఫీజు కట్టడం కానీ ఇవన్నీ పూర్తి బాధ్యత అంతా కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇంకొంతమంది ఇలాగా రైస్ బ్యాగ్స్ కానీ, కొన్ని ఆహార పదార్థాలు కానీ, లేకపోతే ఇంకా పప్పు ఇలాంటివి ఏమైనా అవసరం అవుతాయి కదా, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా సరే వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారన్నమాట. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా ఆర్భాటంగా పెళ్ళిళ్ళు బర్త్డే ఫంక్షన్లు చేసుకోవడం మానేశారు. ఎక్కడైనా ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళి ఇలా పిల్లలు ఉన్న చోట కొన్ని కొన్ని ఆశ్రమాల దగ్గర ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. అలా సెలబ్రేట్ చేసుకుందాం అనే మంచి మంచి ఆలోచన మీకు ఉంటే కనుక చక్కగా ఇక్కడికి రావచ్చు. మియాపూర్లో వాటర్ ట్యాంక్ స్కూల్ అనగానే ఎవరైనా చెప్తారు, మీరు ఇక్కడికి వచ్చి మీకు తోచినంత హెల్ప్ చేయండి. ఇంతమంది పిల్లలు చక్కగా చదువుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఆసరాగా నిలబడతారు. రైట్, వీళ్ళందరూ కూడా చాలా బిజీగా చదువుతున్నారు. ఇంకొక స్పెషల్గా చెప్పాలి, మనతో పాటు ఒక పర్సన్ ఉన్నారు ఇక్కడ ఇదే ట్రస్ట్లో చదువుకుని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండి ఇక్కడ ఒక వాలంటీర్గా ఇక్కడ అన్ని చూస్తున్నారనమాట. ఒకసారి మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నా పేరు కుమార్ శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, సూపర్ అండి, ఒక మంచి ప్లేస్లో చదువుకున్నారు మీరు. అండ్ దాంతోపాటుగా మీ కళ్ళ ముందు చూస్తున్నారు ఎంతమంది, మీరు ఆ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఫస్ట్ అసలు మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మా నా వరకు వస్తే నా స్టోరీ ఏంటంటే యాక్చువల్గా మేము మాది నేటివ్ వచ్చేసి జైరాబాద్ అండి. అక్కడ నుంచి మేము ఇక్కడికి మైగ్రేట్ అయ్యాము. అప్పుడు ఏంటంటే ఊర్లో కొంచెం అప్పులు అయిపోయి మా డాడీ అక్కడ నుంచి ఇక్కడికి వలస వచ్చాము. మేము మా మమ్మీ డాడీకి 4 సంతానము, నాకు 2 అక్కలు 1 అన్నయ్య, నేను చిన్నవాడిని. మా ఇంట్లో పెద్దకు కూడా ఎవరు చదువుకోలేదు, 10th క్లాస్ లెవెల్ వరకు కూడా ఎవరు చదువుకోలేదు. దానికి మెయిన్గా రీజన్ ఏంటంటే పేరెంట్స్ చదువుకోలేదు, ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండకపోతుండే. అయితే ఏమైందంటే నేను 9th లో చదువుకున్నప్పుడు శ్రీనివాస్ సార్ వచ్చి మాకు ఇట్లా ఆర్గనైజేషన్ ఉంది, మీకు ప్రాపర్ మొత్తం ఫండింగ్ అంతా చూసుకుంటాం, మీకు ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తామని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు. అయితే నేనేం చేసినా అంటే 9th క్లాస్లో వచ్చాను. స్టార్టింగ్ వచ్చేసి ఏమైందంటే నా స్టోరీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, వినండి. 9th క్లాస్లో ఒక 1 మంత్ వచ్చి నేను ట్రస్ట్ మానేశానండి. యాక్చువల్లీ మానేసిన రీజన్ ఏంటంటే 365 డేస్ రావాలి ఇక్కడ, పిల్లలకి హాలిడేస్ ఏమి ఉండవు, అలాంటి అన్ని సార్ చెప్పారు అప్పుడు. అలానే ఉంటుంది ఇప్పుడు కూడా. అయితే ఏమైందంటే చిన్న పిల్లలం కదా, ఆకతాయిగా ఉండడం, అలాంటి అలా అలవాట్లకు ఉండడం, ఎప్పుడు చదివేనా అనిపించి అలా ట్రస్ట్ మానేశాను నేను. మళ్ళీ మానేసిన నేను మళ్ళీ ట్రస్ట్కి ఎలా వచ్చాను అంటే ఒకరోజు ఇంటికి వెళ్ళే దారిలో సార్ బైక్ పైన తిరిగేవారు. అప్పుడు ఏమైందంటే సార్ ఆపి ఎందుకు నాన్న రావట్లేదు అంటే రాబుద్ది అయితే లేదు సార్ నాకు అని చెప్పి నేను అంటే నన్ను
పక్కన కూర్చోబెట్టి ఒక టీచర్ తీసుకెళ్ళి బుద్ధి అంటే ఏంది నాన్న, నువ్వు రాబుద్ధి అంటలేదు రాబుద్ధి అవుతలేదు అంటున్నావు కదా, బుద్ధి అంటే ఏంది అని నాకు చెప్పాడు. ఆ రోజు నన్ను అట్లా మోటివేట్ చేయడం వల్ల నేను ఈరోజు ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నా. ఎల్టీఐ మైంట్రీ అనే కంపెనీలో నేను వర్క్ చేస్తున్నా. నా శాలరీ వచ్చేసి 12 lakhs పర్ యానం అండి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నేను ట్రస్ట్కి రాకపోతే నా లైఫ్ ఎలా ఉంటుంది అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందు గురించి అంటే, మా ఫ్రెండ్స్ నాతో పాటు 10th class వరకు కంప్లీట్ చేసిన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా పెద్ద పెద్ద ప్రొఫెషన్లో ఏంది సెటిల్ అవ్వలేదు. ఎలా అంటే, వాళ్ళు చేసే పని తప్పని అనను, కానీ ఒక చిన్న జాబ్, డ్రైవర్ జాబ్ లేకపోతే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఇలాంటి జాబ్స్లో వాళ్ళు సెట్ అయిపోయారు. అంటే అవకాశం ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా ట్రస్ట్లో ఇప్పటి వరకు 200 మెంబర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అందరు కూడా ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు, గెస్టెడ్ ఆఫీసర్లు ఉన్నారు, అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సింగపూర్ ఇంకా దుబాయ్ అలాంటి కంపెనీస్లో, ఫార్మా సైడ్ ఉన్నారు, ఇంకా బీఎస్సీ నర్సింగ్, ఇట్లా అన్ని స్ట్రీమ్స్లో ఉన్నారు. మెయిన్గా మా ఇన్స్పిరేషన్ ఏంటంటే మా శ్రీనివాస్ సారే. దానికి మెయిన్గా ఒకటే కారణం అండి, సమాజం గురించి ఎవరు ఆలోచించరు. మా శ్రీనివాస్ సార్ గారు ఇంకా శాంతిశ్రీ మేడం గారు వాళ్ళిద్దరూ పిల్లలు వద్దనుకొని డ్యూటీ చేయడం అనేది నా మనసుకు చాలా ఎంతో కన్విన్స్ చేసిన విషయం అది. దాని ఆ ఒక్క పాయింట్ గురించి నేనేం చేశానంటే, ఇంకా మాకు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది, అంటే మేము ఆఫీస్లో వెళ్లకుండానే ఇంటి దగ్గరనే వర్క్ చేసుకోవచ్చు అని. ఒక 3 years నుంచి మేము ఏం చేస్తున్నామంటే, ఇక్కడికి వచ్చి కంప్లీట్గా మా ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నాం, ఇంకా పిల్లలతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సెషన్స్ కండక్ట్ చేయడం, వీక్లీ టెక్నికల్ టాపిక్స్ మీద అవన్నీ కూడా మేము వాళ్ళకు రెగ్యులర్గా ఫాలో అప్ చేయడం, ఇవన్నీ ఇంకా సిఎస్ఆర్ యాక్టివిటీస్, బయట డోనర్స్ కలవడం ఇలాంటివన్నీ మేము చూసుకుంటామండి. ఇక్కడ మెయిన్గా నాలాగా ఒక 4 members స్టూడెంట్స్ మళ్ళీ రిటర్న్ అయ్యి ఆర్గనైజేషన్ గురించి వర్క్ చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో హరీందర్, ఇంకా రవికిరణ్ అని, ఇంకా వీరాస్వామి అని వీళ్ళు వస్తున్నారు. హరీందర్ అనే వ్యక్తి విప్రోలో వర్క్ చేస్తున్నాడు, ఆయన సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రవికిరణ్ అని ఆయన వ్యాలీ ల్యాబ్స్లో వర్క్ చేస్తున్నారు. ఇంకా వీరాస్వామి ఆయన ఎబిక్ సిస్టమ్ అని దాంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ కావాలా, చక్కగా ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన ఉన్నారు. సో 365 రోజులు సీజన్తో సంబంధం లేదు, అది సమ్మర్ హాలిడేస్ అయినా సరే, నార్మల్ స్కూల్ హాలిడేస్ అయినా సరే, ఫుల్ డే రన్ అవుతూ ఉంటుంది ఈ ట్రస్ట్, ఈ స్కూల్ అనేది. మిగతా డేస్లో అయితే నార్మల్గా స్కూల్కి వెళ్ళి తర్వాత వచ్చేస్తారట. సో మొత్తం మీద అది వాటర్ ట్యాంక్లో స్కూల్ అనగానేనండి, వాస్తవానికి ఎలా ఉంటుందబ్బా ఒక నార్మల్ స్కూల్ ఏమో, అది కూడా అసలు స్కూల్ ఏంటని చాలా ఆశ్చర్యపోయాను నేను. బట్ నాకు చాలా చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, ఈ విద్యాలయం ఎంత చక్కగా ఉందో. అది మేబీ నార్మల్గా ఒక ట్రస్ట్ ద్వారా నడిపించేటువంటి స్కూల్స్ ఇంత బాగుంటాయా, ఇంత చక్కగా ఉంటుందో మెయింటెనెన్స్ అనేది చూడొచ్చు. మామూలుగా వాటర్ ట్యాంక్ కనుక ఎలా ఉంది, జిహెచ్ఎంసీకి సంబంధించిన బోర్డులు అవన్నీ మనకు కనబడతాయి పక్కన, వాళ్ళకంటే సెపరేట్గా వాష్రూమ్స్ కానీ ఇవ్వండి. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగానే కంక్లూజన్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్పాలనిపించింది నాకు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారండి సెపరేట్గా, ఆయాలు ఇంతమంది పని మనుషులని వీళ్ళని వాళ్ళని ఎవరు ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే. అది వాష్రూమ్స్ దగ్గర నుంచి పిల్లలు తినేటువంటి ఆ ప్లేట్స్ దగ్గర నుంచి అన్నీ వాళ్లే చేసుకుంటారు, భేదాలు ఏమీ ఉండవు. ఒకవేళ పని చేసుకోవడం రాకపోతే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒకటే ఉద్దేశం చెప్తూ ఉన్నారండి. చాలా మంచి మోటోతో స్టార్ట్ చేశారు, 20 ఏళ్ళు అయింది సరిగ్గా, 2003 అని అంటే అర్థం చేసుకోవచ్చు 2023వ సంవత్సరం ఇది. ఒకటే చెప్తూ ఉన్నారు, పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి చైర్మన్ శ్రీనివాస్ గారు చెప్పే మాట ఒకటే, పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పటికప్పుడు 10th చదివేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో పనుల్లోకి వెళ్ళిపోవడమో, ఇంటి పనులు చేసుకోవడమో, లేకపోతే ఆడపిల్లలైతే పెళ్లిళ్ళు చేసేయడమో, వాళ్ళకున్న మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంటారు చాలామంది. అలా కాకుండా వాళ్ళు కూడా ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళకి కుటుంబానికి ఆసరాగా నిలవాలి, గ్రాడ్యుయేట్లు అవ్వాలి, ఇంజనీర్లుగా ఎదగాలి, ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కూడా వాళ్ళకు ఉండాలి, మంచి గైడెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఈ ట్రస్ట్ తరఫున ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు. ఎక్కడా ప్లేస్ దొరక్క మంచి హృదయంతో కొంతమంది వ్యక్తులు ఇస్తే ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్లోనే నడుపుతున్నారు, ఇలా కొన్ని ప్లేసెస్లో నడుపుతున్నారు. మొత్తం మీద దగ్గర దగ్గర 8 branches వరకు ఉన్నాయండి. సో అన్నింటిలో కలిపి 700 మంది స్టూడెంట్స్, ఈ వాటర్ ట్యాంక్ దగ్గర అయితే 150 మంది. ఇప్పుడు మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకొంతమంది కూడా వస్తున్నారట. ఓవరాల్గా ఇది నిజంగా శ్రీనివాస్ గారికి, వారి భార్య శాంతి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. పిల్లల్ని కూడా వద్దనుకుని వీళ్ళందరూ వాళ్ళ సొంత పిల్లల్లాగా భావించి చక్కగా విద్యను అందిస్తూ ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ మిగతా వాళ్ళకి టీచ్ చేయడం, ఇది ఇంకా గొప్ప విషయం ఇక్కడ. సో ఏదేమైనా కానీ ఇంత చక్కగా నిస్వార్థంగా సేవ చేస్తున్న శ్రీనివాస్ గారికి, అలాగే వారి భార్య శాంతి గారికి, అలాగే క్రూ ఎవరైతే ఉన్నారో వారు, వీరికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా సుమన్ టీవీ తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.